రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న తరుణంలో వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని మరింత ఆర్థికంగా పతనం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ముందుకు పోతుందని మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు మండిపడ్డారు. సంపూర్ణ గృహ పథకం ప్రవేశపెట్టి ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని 2019 ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి లోన్లను పూర్తిగా మాఫీ చేస్తానని జగన్ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఓటీఎస్ పద్ధతితో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలందరూ కూడా ఒక పక్కన వర్షాలు మినిట వరకు కరోనా వీటితో పూర్తిగా నష్టపోయి మరి ఆర్థికంగా చేతిలో రూపాయి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారులు ఓటీఎస్ वन टाइम सेटलमेंट इंतमंदि एवरैते हाउसिंग लोन तीसुकुन्नारो वारंदरिकि कूडा मरि ग्रामाल्लो अयिते 10,000 मुनिसिपालिटीलो अयिते 15,000 मनपेट पट्टणं अयिते 15,000 मिगिलिन 43 ग्रामाल्लो 10,000 कट्टाले इदि मरि पेरेवर मार्पु उंटे रेट्टिंपु अंटे ग्रामाल्लो 20,000 पट्टणंलो 30,000 रूपायलु कट्टालनि चेप्पि ఈవేళ బ్యాచ్ల కింద టీములు వేసేసి అధికారులు ప్రతి వ్యక్తి దగ్గరికి తిప్పి మీరు కట్టకపోతే మీకు వచ్చే స్కీములు అన్నీ పోతాయి అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి దారుణం! ఈవేళ ఈ జీవోలో చాలా క్లియర్గా స్వచ్ఛందం అని చెప్పి వాలంటరీ అని చెప్పి దీంట్లో చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే చట్టంలో ఇచ్చింది వాలంటరీ, ఇష్టమైన వాళ్ళు కట్టుకోండి. కానీ మీరు మరి ఈ బలవంత వసూళ్ళు ఏంటి? రెండో విషయం, ఈవేళ ఏదైనా రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేస్తాం. కానీ ఇక రిజిస్టర్ ఆఫీస్ ఎవరు ఎలక్కలేదట, రిజిస్టర్ కూడా ఇప్పుడు చేయరటండి. తర్వాత ఎప్పుడు మరి సచివాలయంలోనే చేసేస్తాడు రిజిస్ట్రీ. ఏంటిది అంటే ఇక మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ఒక భ్రష్ట పట్టించే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి దీన్ని బట్టి అనిపిస్తూ ఉంది. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఆవేళ మండపేట పట్టణానికి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ చెప్పింది, మీ మండపేట పట్టణంలో 6,200 హౌసింగ్ ప్లాంట్లు కడుతున్నారు ఏపీటీటీఓ ద్వారా, ఆ ఫ్లాట్లన్నీ మీరు తీసుకోండి. నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, నేను రాగానే మీ అందరికీ కూడా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఆ బాకీ అంతా కూడా కొట్టేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. బాకీ కొట్టలేదు కానీ బలవంతంగా బ్యాంకులు తీసుకెళ్ళి ఈవేళ వాళ్ళందరి చేత అగ్రిమెంట్లు రాయిస్తూ ఉన్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళకే అతిగతి లేకుండా ఆవేళ ఎక్కడైతే మనకు ఆగిందో పని, అదేవిధంగా ఈ 3 సంవత్సరాల నుంచి పక్కన పెట్టేసిన విషయాన్ని మండపేట పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే సామాన్యుడికి పూర్తయిన ఇల్లు, మరి చివరి చిట్ట చివరి దశలో ఉన్నటువంటి ఇళ్ళని ఫ్లాట్లని వారికి అప్పగించడం లేదు. కానీ ఎప్పటి నుంచో 1983 నుంచి నా విజ్ఞప్తి ఒకటే, ఎవరో కూడా ఈ ఓటీఎస్ నిమిత్తం 10 పైసలు కూడా మీరు కట్టనవసరం లేదు. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే దీన్ని 1 రూపాయి కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ లేనే పూర్తి చేయించి అప్ చెప్పి బాధ్యత నాదని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందుచేత ఈ వాలంటీర్లు కానీ అధికారులు కానీ ఇంకా ఇతర సిబ్బంది కానీ ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీ డబ్బులు కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొస్తే మీరు వాళ్ళనే మీరు డిమాండ్ నోటీస్ ఇవ్వమని అడగండి. డబ్బు కట్టమని చెప్పి మాకు నోటీస్ ఇవ్వండి, మేము అప్పుడు కడతామని మాకు మేము ఆలోచిస్తామని చెప్పి చెప్పండి. అప్పుడు ఆ డిమాండ్ నోటీస్ లేకుండా ఇవాళ మన ఇంటి పన్ను ఉంది, డిమాండ్ నోటీస్ ఇస్తున్నారు. కరెంటు బిల్లు ఉంది, డిమాండ్ నోటీస్ ఇస్తున్నారు. దేనికైనా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ ట్యాక్స్ దేనికైనా డిమాండ్ నోటీస్ ఇవ్వడం అనేది అదొక ప్రక్రియ. అది ఏమీ లేకుండా నోటుతోటే బెదిరించి ఈ డబ్బులు కట్టాలంటాం చాలా దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పూర్తిగా ఖండించారు. అందుచేత ఎవరు మీ దగ్గరికి వచ్చినా ఈ కట్టమని చెప్పి ఎవరు వచ్చినా డిమాండ్ నోటీస్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగండి. ఆ డిమాండ్ నోటీస్ ఇస్తే ఎవరు వాళ్ళు ఏమని ఇస్తే ఆ డిమాండ్ నోటీస్ పట్టుకుని నా దగ్గర రండి, దానికి సమాధానం చెప్పి దాన్ని సరిచేయించే బాధ్యత మీకు. ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా ఏ స్కీములు పోవని చెప్పి కూడా మీ అందరికి హామీస్తూ దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే దాని పూర్తి బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరి మనులారా, ఇబ్బంది